గండిపై సమ నుండి మెదక్ వెళ్లే జాతీయ రహదారి ఎన్హెచ్ 765 డిలో హైవే లైట్లను అన్నారం గ్రామంలో ప్రారంభించిన ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా 2014లో అయినప్పుడు ఈ ప్రాంతానికి రావాలంటే భయంగా ఉండేదని, ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురయ్యారని, నూతనంగా ఏర్పడ్డ గుమ్మడిదల మండలానికి 4 లేన్ రోడ్డు అలాగే లైట్లు చక్కగా ఉన్నాయని, నెల రోజుల క్రితం మండల కేంద్రంలో కూడా లైట్ల ఇనాగ్రేషన్ చేశామని, ఈ రోడ్డు వేయడానికి ఎంపీ కృషి వల్లే సాధ్యమైందని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఈవో వినోద్, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, అన్నారం సర్పంచ్ తిరుమల వాసు, స్థానిక వార్డు సభ్యులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గండి మైసమ్మ నుంచి మెదక్ వరకు 6 లైన్స్ రోడ్డు అలాగే సెంటర్ లైటింగ్ ఎంపీ గారు ఎంతో కష్టపడి దీన్ని శాంక్షన్ చేయించి ఈరోజు ప్రజలకు అందుబాటులో వచ్చింది. అందులో భాగంగా పట్టంచెరు నియోజకవర్గం పరిధిలో సెంటర్ లైటింగ్ ఇనాగ్రేషన్ ఈరోజు మొన్న ఒక 2 రోజుల కింద ఉమ్మడిదాల చేయడం జరిగింది. అన్నారం పరిధిలోది ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ కుమార్ గౌడ్ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ సర్పంచ్ తిరుమల వాస్ గారు, వారి బృందము, ఎంపీటీసీ ఉప సర్పంచ్, గ్రామ పంచాయత్ సభ్యులు, స్థానిక ప్రభుత్వం, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మేము మొట్టమొదటి ఎమ్మెల్యే అయిన తర్వాత 2014లో ఈ రోడ్డు పొడి రావాలంటే చాలా భయం వేస్తుంది. ఈరోజు చక్కగా ఈ ప్రాంతం నూతనంగా ఏర్పడ్డ మండలం ఉమ్మడిదాల మండలానికి చక్కగా 4 లైన్స్ రోడ్డు లైటింగ్ చాలా బ్రహ్మాండంగా అయింది. ఎంతో మంది స్థానిక నాయకులు యాక్సిడెంట్ అయ్యి చాలా బలి అవ్వడం జరిగింది. ఈరోజు చక్కగా రోడ్ అయింది, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. ఈరోజు లైటింగ్తో చాలా బ్రహ్మాండంగా ఎలివేషన్ రావడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు.